గవర్నమెంట్ ఎలా చేస్తున్నాడు? పరిపాలన బాగానే చేస్తున్నారండి. బాగుంది బాగుంది. స్కూల్ పరంగా ఏ విధంగానే పరిపాలన బాగానే చేస్తున్నారు. అమ్మ ఒడి వస్తుంది, నెక్స్ట్ ఏమో డోక్రాలోను రుణమాఫీలు అన్నీ చేస్తున్నాడు, అందరికి బాగానే చేస్తున్నారు. లేదండి, మేము అందరికీ పడుతున్నాయండి, బాగానే చేస్తున్నారు జగన్ గారు. నెక్స్ట్ జగనన్న వస్తారు. లేదండి, జగనే వస్తారు. ఈ విలువ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎక్కడో ఉండి అదర్ స్టేట్లోనూ మనకి హెల్త్ కేర్ అని పెట్టారు. ఇప్పుడు మన స్టేట్కి అతను వచ్చి ఆ విలువ ఏదో వెళ్ళోళ్ళకి తెలుస్తుంది. హాస్పిటల్కి వెళ్ళోళ్ళకి ప్రతిదీ బాగానే ఉంది. హాస్పిటల్లోను ఉచిత సేవలు అన్నీ చేస్తున్నారు. అదేటి అది మిత్ర అనేసి జగన్ అన్నే పెట్టేవాడు, ఆరోగ్య మిత్ర. అంత పరిపాలన జగన్ బాగానే ఉంది. జగన్ సురక్ష అంత బాగానే ఉందండి. ఇంటింటికి వాలంటీర్స్ వచ్చి అందుబాటులో అన్నీ చేస్తున్నారు. రేషన్ ఇంటికే వస్తుంది. మనము ఒక దగ్గరికి వెళ్ళాల్సిన లేదు. ఇప్పుడు టీడీపీ ఉన్నప్పుడు అలా కదండి, ప్రతిదీ మనము బయటికి వెళ్ళేవారమే. ఇప్పుడు అలాగ కాకుండా మన దగ్గరికి వచ్చి అన్ని జరుగుతుంది. వాలంటీర్లు చేస్తున్నారు. మరి వాలంటీర్స్ మీ డేటా మిస్యూజ్ చేస్తున్నారు, ఆడపిల్లలు నేర్పిస్తున్నారు అంటున్నారు కదా. మా ఏరియాలోను నేను చూసిన దగ్గర అయితే అలాంటివి ఏం లేవండి. ఒక రెస్పెక్ట్ ఇచ్చి అందరూ లేడీస్ జెంట్స్ అందరూ కలిపి ఉన్నారు కదండి. అది ఎక్కడో మిస్బిహేవ్ అవ్వచ్చేమో కానీ మా దగ్గర అయితే అలాగే ఏం లేదండి. అది ఒక పుకారా అనుకోవడమే మనం. రెస్పాండ్ అవుతున్నారు, బాగానే చేస్తున్నారు. లేదండి లేదండి, బాగానే చేస్తున్నాం. మళ్ళీ జగన్నే తెచ్చుకుంటాం. మరి వాళ్ళు పొత్తున్ననే ఎన్నున్నా మనకి అంత అనవసరం కదా. మళ్ళీ జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం.